जय श्रीमनारायण श्रीमते रामानुजन्महा। लक्ष्म्या सह ऋषिकेशः देव्या कारुण्यरूपया रक्षकसर्वसिद्धान्ते वेदान्तेऽपि च गीयते। ఈ శ్లోకము తాయార్లది. పెరుమాళ్ళు తాయార్లు ఇద్దరు మనకు రక్షకమే. తాయార్లతో వేంచేసి ఉండే పెరుమాళ్ళే తాయార్లు పురుషకారం చేయగా మనల్ని రక్షిస్తాడు. శ్రీమన్ నారాయణ, శ్రీయపతి, తిరుమాల్, లక్ష్మీపతి ఇద్దరు మనకి రక్షకం. మనం శరణాగతి చేసేటప్పుడు కూడా తాయార్ల పురుషకారంగానే పెరుమాళ్ళని ఆశ్రయించాలి. పిరాట్టి పురుషకారంగానే పెరుమాళ్ళని సేవించాలి. పిరాట్టి పురుషకారంగానే పెరుమాళ్ళకి శరణాగతి చేయాలి. ఉదాహరణ, తిరుమల వెళ్ళాం, నేరుగా కొండ మీదకు వెళ్ళకూడదు. తిరుచానూర్లో వేంచేసి ఉన్నే అలర్మేల్ మంగై తాయార్లను సేవించి కొండెక్కి శ్రీవారు మలయప్పన్ తిరువేంకటముడియాన్ని సేవించాలి. తిరువరంగం వెళ్ళాం, ముందు రంగనాథ్యార్ పెరియ పిరాటియార్ని సేవించి తర్వాత పెరియ పెరుమాళ్ నంబెరుమాళ్ళని సేవించాలి. మేలుకోటైకి వెళ్ళాం, యదుగిరి నాచ్యార్లను సేవించి సెల్వపిళ్ళై తిరునారాయణ పెరుమాళ్ళని సేవించాలి. కాంచీపురం వెళ్ళాం, పెరుందేవి తాయార్లను సేవించి పేరరులాళన్ వరదరాజ పెరుమాళ్ళని సేవించాలి. అలాగే పెరుమాళ్ళు తాయార్లు ఒక్క దగ్గరే వేయించేసి ఉంటే అప్పుడు ఎలా సేవించాలి? తాయార్లు ఎటువైపు ఉన్నారో ఆ తాయార్ల వైపు ఉండి మనము తాయార్ల పురుషకారంగా పెరుమాళ్ళని సేవించాలి. ఆ మిథునమే మనకు ఉద్దేశ్యం. అందుకే తాయార్లు పెరుమాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు మనల్ని రక్షించటానికి, అనుగ్రహించటానికి. ఈ పాల్గుణ మాసంలో ఉత్తర నక్షత్రం చేర్తి ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది అన్ని దివ్య దేశాలలో, అన్ని ఆస్థానాలలో. తిరువరంగం, కాంచీపురం, మేలుకోటై ఇలా అన్ని దివ్య దేశాల్లో పాల్గుణ మాసంలో వచ్చే ఉత్తర నక్షత్రం తాయార్లకు ముఖ్యత్వం. మరి పెరుమాళ్ళకి వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యత్వం. ఉదాహరణ, తిరువరంగ మాస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. అధ్యయన ఉత్సవాలు అంటారు. పగల్పత్తు 10 రోజులని, రాపత్తు 10 రోజులని, ఇయర్ప 1 రోజు, ఇలా 21 రోజులు జరుగుతుంది వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. ఇది పెరుమాళ్ళకి ముఖ్యత్వం. అలాగే పంగుడి ఉత్తరం తాయార్లకి ముఖ్యత్వం. ఇంకా ఇవాల్టి రోజు ఇంకా ఎంత గొప్పది అంటే, మన సీతారాములకి కళ్యాణం జరిగిన రోజు కూడా ఈరోజే, పల్గుని ఉత్తర నక్షత్రం. శ్రీరంగంలో, తిరువరంగంలో ఆది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి 10 రోజులు. ఈ ఆది బ్రహ్మోత్సవాలలో రోహిణీ నక్షత్రంతో ప్రారంభం, ఉత్తరంతో పూర్తి. రోహిణి నక్షత్రం పెరుమాళ్ళది, ఉత్తర నక్షత్రం తాయార్లది. పెరుమాళ్ళ నక్షత్రంతో ప్రారంభం, తాయార్ల నక్షత్రంతో పరిసమాప్తి ఈ ఆది బ్రహ్మోత్సవం. చేర్తి ఉత్సవం. ఎప్పుడు పెరుమాళ్ళ తాయార్లు చేర్తిగా వేయించేసి ఉంటారు? తిరుక్కళ్యాణం రోజున, లేకపోతే చేర్తి ఉత్సవం రోజున. తిరుక్కళ్యాణము అంటే కంకణధారణ, తిరుమాంగళ్య ధారణ, హోమం, వారణమాయిరం, లాజ్య హోమం, ఇవి ఇలా తిరుక్కళ్యాణం జరుగుతుంది పెరుమాళ్ళకి తాయార్లకి. ఇవేమీ లేకుండా ఏక సింహాసనం మీద తాయార్లు పెరుమాళ్ళు వేయించేసి ఉన్న చేర్తి ఉత్సవము అంటారు. మనకు అన్ని మంగళాలు కలగడానికిగా చేర్తి ఉత్సవం. తిరుక్కళ్యాణం కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో. కృతయుగంలో తాయార్లకి పెరుమాళ్ళకి తిరుక్కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే, దేవతలను రక్షించటానికిగా
శ్రీమన్నారాయణుడు పాలకడలిని చిలికాడు. ఆ పాలకడలి నుంచి అన్నీ ఆవిర్భవించినాయి. అమృతం కూడా ఆవిర్భవించింది. అమృతంతో పాటుగా మన పెరియ పిరాటియార్ లక్ష్మీదేవి కూడా అవతరించారు. అవతరించగానే తాయార్లు పెరుమాళ్ళ వక్షస్థలంలో వేంచేసి ఉన్నారు. దేవతలందరూ చూస్తూ ఉండగా పెరుమాళ్ళ వక్షస్థలంలో వేంచేసినారు కాబట్టి తాయార్లు మొదటిగా కృతయుగంలో లక్ష్మీ కళ్యాణం జరిగింది. తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం. దర్భంగా, బీహార్, సీతామడి, సోనేపూర్. సోనేపూర్కి సుమారు 50 మైళ్ళ దూరం. మిథిల, అఖండ భారతం ఇదంతా కూడా. బీహార్, నేపాల్, మిథిల దేశాల్లోనే ఉన్నాయి. జనకపురి. జనకపురిలో తెల్లటి వర్ణంతో పెద్ద మహల్, పెద్ద ఆస్థానం. నిజంగా అక్కడికి వెళితే జనకపురికి సీతమ్మ ఒడిలో ఉన్నట్లుగానే మనకు ఒక అద్భుతమైన అనుభవం కూడా కలుగుతుంది. ఆ పక్కనే శీష్ మహల్ ఉన్నది, కళ్యాణం జరిగిన ఆస్థానం. ఇప్పటికీ వశిష్ఠర్, విశ్వామిత్రర్, ఒకవైపు జనకర్, ఒకవైపు దశరథ చక్రవర్తి కౌసల్య సుమిత్ర కైకమ్మలతో ఆ శీష్ మహల్ చుట్టూత సీతమ్మతో కూడిన రామచంద్రుడు, మాండవితో కూడిన భరతాళ్వాన్, ఊర్మిళతో వేయించేసి ఉన్న ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి, శృతకీర్తితో శత్రుఘ్నాళ్వాన్ వేయించేసి ఉంటారు. ఒక 100 రూపాయలు కడితే మన ఎదురుగుండానే చక్కగా కళ్యాణం చేస్తారు, ప్రసాదం కూడా మనకిస్తారు ఇప్పటికీ. ఇదంతా త్రేతాయుగంలో. ఉత్తర పల్గుని రోజు జరిగినది సీతారాముల కళ్యాణం. ఇక ద్వాపరం. ద్వాపరం కన్నన్. కన్నన్ అంటేనే కళ్యాణం. రుక్మిణి కళ్యాణం, భామా కళ్యాణం మొదలైనవన్నీ కళ్యాణాలు ద్వాపర యుగంలో. కలియుగం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం. కలియుగం అంటేనే మన వెంకటాచలపతి శ్రీనివాసన్, శ్రీనివాస పద్మావతి తిరుక్కళ్యాణం. అలాగే శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఆండాళ్ వేయించేశారు తిరువరంగానికి, ఆండాళ్ కళ్యాణం. ఇప్పటికీ కూడా భజన పద్ధతులలో సీతారామ కళ్యాణం, రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, ఆండాళ్ రంగమన్నార్ల కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి మనకు తమిళనాడుకి వెళుతూ ఉంటే. తమిళనాడులో పెరుమాళ్ళకి తాయార్లకి కళ్యాణం ఎందుకోసం? మన కోసం, మన మంచి కోసం, మనకు అన్ని మంగళాలు కలగడం కోసం. మనుషుల కళ్యాణం అయితే ఈ శ్లోకం మనకి బాగా తెలుసును. మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ సరదసతం అని. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. ఓ భార్య, ఈ మంగళసూత్రాన్ని నీ కంటాన ధరింపచేస్తున్నాను. ఇద్దరం ప్రాణంతో ఉండాలి ఈ మాంగళ్యంతో. ఓ భార్య, నీవు నిండు 100 ఏళ్ళు ఈ మాంగళ్యాన్ని ధరించి మంగళంగా ఉండాలి అని ఈ శ్లోక అర్థం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెమెళ్ళో ఈ శ్లోకంతో మంగళసూత్ర ధారణని చేస్తాడు. అలాగే మరి పెరుమాళ తాయార్ల కళ్యాణం, జగత్ రక్షణత్తుకాగా, జగత్ రక్షణ కోసంగా పెరుమాళ తాయార్ల కళ్యాణం. మాంగళ్యం తంతున అనేన జగత్ రక్షణ హేతున, జగత్ రక్షకం కోసమే పెరుమాళ తాయార్ల కళ్యాణం. చేతి ఉత్సవం. తిరువరంగ ఆస్థానంలో ఆది బ్రహ్మోత్సవాలలో
ఆరవ రోజు నంబెరుమాళ్ళకి కమలవల్లి నాయకి తాయార్లతో చేర్తి ఉత్సవం ఉరయూర్ దివ్యదేశంలో. చోళమన్నవన్ రాజా. చోళ రాజాకి తలై నగరం ఉరయూర్ దివ్యదేశం. ఆ చోళమన్నవన్ రాజా కూతురే కమలవల్లి నాచ్యార్. నంబెరుమాళ్ళని సేవించారు ప్రేమ. కమలవల్లి తాయార్లకి నంబెరుమాళ్ళకి తిరుక్కళ్యాణం జరిగింది. మధ్యాహ్న సమయంలో 2 గంటలకి చేర్తి ఉత్సవం. రాత్రి సుమారు 11 గంటలవుతుంది. తర్వాత నంబెరుమాళ్ తిరువరంగం ఆస్థానానికి వేయించేస్తారు. 9వ రోజు నాటికి మన రంగనాచ్యార్తో చేర్తి ఉత్సవం నంబెరుమాళ్ళకి. ఏక సింహాసనం మీద మన పెరియ పిరాటియార్ నంబెరుమాళ్ వేయించేసి ఉంటారు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకి తనేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయామహ అని స్వామి పరాశర భట్టర్ శ్రీగుణరత్న కోసంలో చాలా అద్భుతంగా అనుగ్రహించారు. పెద్ద పోటీయే జరుగుతుంది చేతి ఉత్సవంలో. ఎవరందంగా వేయించేసున్నారు, ఎవరికి దయ అధికంగా ఉంది, పెద్ద పోటీ జరుగుతుంది. తిరు ఆభరణాలు ఎవరివి భోగ్యంగా ఉన్నాయి, నేత్ర సౌందర్యం ఎవరిది భోగ్యంగా ఉన్నది, మిథునం తాయార్లతో వేయించేసుండే ఆ నంబెరుమాళ్ళు మనల్ని రక్షిస్తారు, అన్ని మంగళాలు లభిస్తాయి, చేత్తిగా వేయించేసి ఉన్నారు కాబట్టి. అలాగే కాంచీపురంలో కూడా అద్భుతంగా చేతి ఉత్సవం జరుగుతోంది. 5 తాయార్లతోనే చేతి ఉత్సవం కాంచీపురంలో. శ్రీదేవి, భూమాదేవి, అలాగే పెరుందేవి, ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసిని అశేష జగదీశీత్రిం వందే వరదవల్లభాం, మహాదేవి పెరుందేవి తాయార్లు, సుడికొడుతు నాచ్యార్ ఆండాల్ తాయార్లు, మలయాళర్ నాచ్యార్, అలా 5 తాయార్లతో చేర్తి మన వరదరాజు పెరుమాళ్ళకి. శ్రీదేవితో, భూమిదేవితో, మహాదేవి పెరుందేవి తాయార్లతో, ఆండాల్ తాయార్లతో, మలయాళ నాచ్యార్లతో అద్భుతంగా పేరరులాళన్ వరదరాజ పెరుమాళ్ళతో చేర్తి. నిత్యవేష జగన్మాత విష్ణుశ్రీ అనపాయిని, అపాయం పెరుమాళ్ళు తాయార్లు దూరంగా ఉంటే, అనపాయిని అసలు దూరమే లేకుండా తాయార్లు పెరుమాళ్ళు కలిసి ఉంటే, నిత్యానపాయిని అంటే తాయార్లు ఎప్పుడు పెరుమాళ్ళతోనే వేయించేసి ఉంటారు చేర్తిగా. అలా నిత్యము చేర్తిగానే వేయించేసి ఉంటారు శ్రీవిల్లి పుత్తూరు ఆస్థానంలో మన గోదా రంగమన్నారు. అలాగే వానమామలై అద్భుతమైన దివ్యదేశం. సిరీవరమంగళ తాయార్లు, దైవనాయక పెరుమాళ్, పురప్పాటు అంటే చేర్తిగానే వేయించేస్తారు. అలా మిగతా దివ్యదేశాలలో సంవత్సరానికి ఒక్కసారి చేర్తి ఉత్సవం జరుగుతుంది. చేర్తి ఉత్సవం అనగానే ముందు మన ఎవరికి మనకు ఎవరు గుర్తుకు రావాలి అంటే స్వామి ఎంబెరుమానార్ భగవద్ రామానుజర్. శ్రీపెరుంబూదూర్లో చేర్తి అద్భుతంగా జరుగుతుంది. ఎంబెరుమానారే మనకు గత్యత్రయాన్ని అనుగ్రహించారు ఈ చేర్తి ఉత్సవ సమయంలోనే. 9 గ్రంథాలు అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారు. ఆ 9 గ్రంథాలలో 3 గ్రంథాలు ఈ గద్యలు, 3 గద్యలు, శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీ వైకుంఠ గద్య. ఎంబెరుమానార్ల అవతారం శ్రీ పెరుంబుదూర్లో కేశవ పెరుమాళ్ళ ఆస్థానంలోనే అద్భుతంగా చేతి ఉత్సవం జరుగుతుంది. అలాగే ఎప్పుడు ఎంబెరుమానార్లు శ్రీ పెరుంబూదూర్లో ఆదికేశవ పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తూనే ఉంటారు నిత్యం. ఆ ఎంబెరుమానార్ యోనిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత స్థితితరాని తృణాయమేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఎంబెరుమానార్ తిరువరంగం ఆస్థానంలో పెరియ పిరాటియార్ పురుషకారంగా పెరియ పెరుమాళ్ళకి శరణాగతి చేశారు. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప విభవ
ఐశ్వర్యశీలాది అనవతికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం నిత్యానపాయినిం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని. వేరే గతే లేదు నాకు అమ్మా, నీ పురుషకారంగా పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నా అని శరణాగతి చేశారు పెరియపిరాట్టిగారు పురుషకారంగా ఎంబెరుమానార్లు. అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే, ఎంబెరుమానారే మీ కార్యం నెరవేరుగాక అని తాయారులు మంగళాశాసనం చేశారు. తత్పాదారవిందయుగళం శరణం అహం ప్రపద్యే అని శరణాగతి గద్యలో. పంగుని ఉత్తరముకి చేర్తిగా వేంచేసి ఉన్నారు తాయార్లు పెరుమాళ్ళు, పక్కనే తాయార్లు వేంచేసి ఉన్నారు నంబెరుమాళ్ళు పక్కన. అమ్మ ఉంటేనే పెరుమాళ్ళ కోపం తగ్గిస్తుంది. అమ్మ ఉంటేనే అమ్మ మన గురించి చెప్పి మన తప్పులు కనిపించనీయకుండా పెరుమాళ్లతో రక్షింప చేస్తుంది తాయార్లు. ఎవరి విషయంలో శరణాగతి? రంగనాథుడి విషయంలో శరణాగతి అని రెండవ గద్య శ్రీరంగ గద్య. సరి, ఫలమేమిటి? శ్రీవైకుంఠానికి వెళ్ళడమే శ్రీవైకుంఠ గద్య. శరణాగతి గద్య ఎవరికి శరణాగతి అంటే రంగనాథుడికి. శ్రీరంగ గద్య ఫలమేమిటి? శ్రీవైకుంఠ గద్య. వందే వేదాంత కర్పూర చామీ కరకరండకం రామానుజార్యమార్యాణం చూడామణి మహర్నిశం. వందే దాసోహం. ఎవరికి దాసోహం? రామానుజుల వారికి దాసోహం. ఎటువంటి రామానుజుల వారు? నిత్యము పెరుమాళ్ళ తిరువడిగల ఎందే ప్రావణ్యం కలిగిన వారు, పెరుమాళ్ళ తిరువడిగళ్ళే రక్షకంగా భావించిన ఆ రామానుజ తిరువడియే మనకు రక్షకం అని. ఇప్పటికీ తిరువరంగం ఆస్థానంలో చేర్తి మండపమే ఉన్నది, పెద్ద ఆస్థానం చేర్తి మండపం. ఆ చేర్తి మండపంలో స్తంభాలుంటాయి, చుట్టూత మహానుభావులందరూ వేంచేసి ఉంటారు. విభీషణ ఆళ్వాన్, సుగ్రీవ మహారాజర్, అంగదన్, తిరువడి హనుమ, జాంబవాన్, రామన్, లక్ష్మణ్. విభీషణ శరణాగతి ఫలించింది, అలాగే ఎంబెరుమానార్ ఉడయవర్ రామానుజ శరణాగతి కూడా ఫలిస్తుంది అని అన్నమాట. అద్భుతంగా ఆ విభీషణ శరణాగతి ఘట్టమంతా మనకు గుర్తొస్తుంది ఆ చేర్తి మండపంలో. ఇంకొక ఉదాహరణ, ఉపనయనము అంటే పురుషుడికి ముఖ్యత్వం, కళ్యాణానికి పెళ్ళికి అమ్మాయి స్త్రీకి ముఖ్యత్వం, అలాగే వైకుంఠ ఏకాదశి పెరుమాళ్ళకి ముఖ్యత్వం, ఈ పంగుని ఉత్తరం తాయాళ్ళకి ముఖ్యత్వం. செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இன்புறுவர். சேர்த்திக்கு பல்லாண்டு ஸ்ரீமதி ராமானுஜாயின் மகா ஜெய் ஸ்ரீமன்னாராயணா.